महेश डेट पै प्रभास कन्नु यंग रेबल स्टार प्रभास नटिंचिन पौराणिक चित्रम आदिपुरुष बालीवुड डायरेक्टर ओम राव तेरकेक्किस्तुन्न ई सिनिमानि 2023 संक्रांति कानुकगा विडुदल चेयालनि भावించారు జనవరి 12న థియేటర్లోకి తీసుకురానున్నట్టు అప్పుడెప్పుడో డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆదిపురుష్ చిత్రాన్ని పొంగల్ రేస్ నుంచి తప్పిస్తున్నారనే టాక్ నడుస్తుంది. బాక్సాఫీస్ క్లాష్ ని నివారించుకోవడానికో లేదో టీజర్ పైన వచ్చిన ట్రోల్స్ కారణంగానో మరేదైనా ఇతర కారణాల వల్లనో తెలియదు, కానీ ప్రభాస్ సినిమా పెద్ద పండక్కి రావడం లేదనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాయిదా వేస్తే మళ్ళీ ఎప్పుడో రిలీజ్ చేస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఆదిపురుషును శ్రీరామనవమి కానుకగా మార్చి నెలాఖరున విడుదల చేసే అవకాశం ఉందనే టాక్ వచ్చింది. కాకపోతే మార్చి 30న నాని నటించిన పాన్ ఇండియా మూవీ దసరా సినిమా కోసం చాలా రోజుల క్రితమే బ్లాక్ చేసుకున్నారు. అదే వారంలో మరికొన్ని బాలీవుడ్ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పుడు 2023 సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ లేదా మే నెలలో రావాలని చూస్తున్నట్టు టాక్. ఇందులో భాగంగా ప్రభాస్ సినిమా కోసం వచ్చే ఏప్రిల్ 28వ తేదీని పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే డేట్ ని లక్ష్యంగా చేసుకుని SSMB 28 సినిమా వస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రాన్ని 2023 ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇప్పుడు షూటింగ్ ఆలస్యం కావడంతో అనుకున్న సమయానికి రాకపోవచ్చనే అనుమానం కూడా కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ డేట్ పై ప్రభాస్ కన్నేసినట్లుగా టాక్ నడుస్తుంది. కాకపోతే అప్పుడు కూడా ఆదిపురుష్ కు సోలో రిలీజ్ దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ 2 లేదా రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా థియేటర్లకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు చిత్రాల్లో ఒకటి తమిళ న్యూ ఇయర్ కానుకగా ఏప్రిల్ 14న వస్తే మరొకటి 2 వారాల తర్వాత ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఒక తమిళ మినహా మిగతా భాషల్లో సాధారణంగానే పోటీ అని భావించవచ్చు. స్ట్రైట్ హిందీ సినిమా కాబట్టి ఆదిపురుష్ కు నార్త్ మార్కెట్ లో మంచి హైప్ ఉంటుంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తెలుగులో ఎలాగో డార్లింగ్ క్రేజ్ పనిచేస్తుంది. కాకపోతే మహేష్ బాబు ఆ డేట్ వదులుకుంటారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ త్రివిక్రమ్ శరవేగంగా షూటింగ్ జరిపి ఏప్రిల్ 28వ తేదీకి రాగలమని భావిస్తే మాత్రం ఆదిపురుష్ కోసం మరో స్లాట్ వెతుక్కోవాల్సి ఉంటుంది. మరి చివరకు ప్రభాస్ సినిమాకి ఎలాంటి డేట్ దొరుకుతుందో, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.